హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణిస్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. జనరల్గా మనం నిద్ర లేచేటప్పుడు రైట్ సైడ్కి తిరిగి లేవాలి అంటారు. ఎందుకో మరి మీకు తెలుసా? రీజన్స్ ఏమిటో తెలుసుకోవాలనుందా? అయితే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. మరి రీజన్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కుడి ప్రక్కన సూర్యనాడి అనేది ఒకటి ఉంటుంది. కుడి పక్కకు తిరిగి లేవడం వల్ల ఆ నాడి యాక్టివేట్ అవుతుంది. సూర్యనాడి యాక్టివేట్ అవ్వడం వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా యాక్టివేట్ అయ్యి స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ని ఎక్కువ చేస్తుంది. సో మన బాడీలో ఎప్పుడైతే యాసిడ్ ప్రొడక్షన్ జరుగుతుందో మనకు ఆకలి బాగా వేస్తుంది. సో మనం బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోవచ్చు అన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి లేటెంట్ ఎనర్జీ. లేటెంట్ ఎనర్జీ అంటే ఎనర్జీని మనం కొత్తగా సృష్టించలేము, అలాగే నాశనం చేయలేము. ఎనర్జీ ఎప్పటికప్పుడు ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతూ ఉంటుంది. ఈ లేటెంట్ ఎనర్జీ అనేది నిద్రపోయినప్పుడు మన బాడీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ లేటెంట్ ఎనర్జీని యాక్టివేట్ చేసి అలాగే ఆ ఫ్లోని బ్యాలెన్స్డ్గా మన బాడీలోకి స్ప్రెడ్ చేయాలి అంటే కుడివైపుకు తిరిగి లేవాలన్నమాట. సో ఇది సెకండ్ పాయింట్. మరి థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. మన హార్ట్ కొంచెం లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అది మీకు తెలుసు కదా. సో మనం నిద్ర లేచేటప్పుడు లెఫ్ట్ సైడ్ లేచామంటే మన బాడీ ప్రెషర్ అంతా ఒక్కసారిగా హార్ట్ మీద పడి హార్ట్ అటాక్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మనం రైట్ సైడ్కి తిరిగి లేవాలన్నమాట. ఇవన్నీ మనం చిన్నతనంలోనే నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, మీకు కూడా తెలుసు కదా, మొక్కై వంగంది మానే వంగదంటారు కదండి. అందుకోసం ఇవి మనం చిన్నతనం నుంచే మన పిల్లలకి కూడా నేర్పించాలి. సో మీకు ఈ సైంటిఫిక్ రీజన్స్ నచ్చాయనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సైంటిఫిక్ రీజన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.